నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. అయ్యా, నేను ఇందాక చెప్పినట్టుగా ఎక్కడ చూసినా కాంపిటీషన్ అనేది బాగా పెరిగిపోయింది. అవునమ్మా. ఒకరిని మించి ఒకరు చదవడము, లేదంటే ఒకరిని మించి ఒకరితో కంపేర్ చేసుకోవడము, అందరికీ అందలం ఎక్కాలన్న ఆశ పెరగడము, దానికి తగ్గట్టుగా కష్టపడి చదువుతున్నారు కూడా. అవునమ్మా. మరి ఆస్పిరెంట్స్ అనేది ఇంతలా పెరుగుతున్నప్పుడు వీళ్ళ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. అవును. చదువు ధ్యాసలో పడి, లేదంటే ఆ టెన్షన్ లో పడి ఆరోగ్యం అనేది పక్కన పెడుతూ ఉన్నారు. అందుకే ఈ రోజు మన లైఫ్ స్టైల్ అనే అంశంలో ఆస్పిరెంట్స్ గురించి, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి మీరు కాస్త విజ్ఞానం అందిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సీటు సాధించాలి, మంచి ర్యాంక్ రావాలి, లేకపోతే మంచి జాబ్ రావాలి అని ఇది ఒక్కటే రంది ఉంటుంది తప్ప మిగతా అవన్నీ పక్కన పెట్టేస్తారు. మరి దాన్ని ఒక్కదాని కోసం అనేక తప్పులు చేస్తూ ఉంటారు. అవన్నీ చివరికి ఆశించిన ఫలితం పొందిన తర్వాత కలిగిన అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుంటే నేను అలా చేయబట్టి ఇలా అయిపోయాను అని నిరుత్సాహపడవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి ర్యాంకులు కానీ మంచి ఉద్యోగాలు కానీ సాధించాలన్నప్పుడు వాళ్ళు ఎక్కువ గంటలు కష్టపడుతూ కూడా ఆరోగ్యం దెబ్బతినకుండా మత్తుని తగ్గించుకుంటూ నిద్రను జయిస్తూ అవును యాక్టివ్గా అలర్ట్గా ఉంటూ బాగా తెలివితేటల మేధాశక్తి మంచిగా ఉండే విధముగా వాళ్ళకి ఉపయోగపడేవి కొన్ని వాళ్ళ జీవనశైలిలో మార్చుకుంటే బాగుంటుందని ఈరోజు ప్రత్యేకంగా ఇద్దామమ్మా. తప్పకుండా డాక్టర్ గారు. సాధారణంగా మన చుట్టూ చూస్తే ఆస్పిరెంట్స్ యొక్క సమస్యల గురించి విశ్లేషించుకుందాం. ముందుగా చూసుకుంటే గనక అందరికీ కామన్గా ఉన్న సమస్య అనేది స్ట్రెస్. ఒత్తిడి అనేది చాలా తీవ్రంగా ఉంటుంది ఆస్పిరెంట్స్. మరి ఈ ఒత్తిడి అనేది ఎలా జయించాలో చెప్తారా? మనిషికి ఒక ఉద్యోగమే జీవితం కాదు, ఒక చదువే జీవితం కాదు. అవును. మనిషికి ఆలోచిస్తే మాత్రం ఏదైనా సాధించవచ్చు. అందుకని ఆశించినట్టు మార్కులు రావట్లేదని స్ట్రెస్ ఎక్కువ పెంచుకుంటే ఇంకా మెమరీ లాస్ అవుతుంది. అట్లాగే ర్యాంక్ ఆశించిన విధంగా రాకపోయినప్పటికి కూడా దానికి మనకు మనమే నా లైఫ్ అయిపోయింది, ఇక ఈ ఉద్యోగం రాలేదు కాబట్టి నేనేమి చేయలేను అని నిరుత్సాహపడటం, ఇవన్నీ మనం ఫెయిల్ అవ్వటానికి కారణాలు అవుతాయి. అందుకని ఇలాంటివి ఏవి కూడా మన జీవితాన్ని శాసించలేవు. కాబట్టి మన జీవితాన్ని మనం మంచిగా సాధించాలి, ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు ఎగ్జామ్ని ఎగ్జామ్గానే చూడండి. అందులో మన వంతు లోపం లేకుండా కష్టపడండి, రాయండి. రిజల్ట్ ఎలా వచ్చినా మీరు మంచిగా సహృదయంతో స్వీకరించడానికి యాక్సెప్టెన్స్ మీకు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఒత్తిడి అసలు రాదు. ఫెయిల్ అవటం వల్ల మరోసారి పవర్ పెంచుకునే ప్రయత్నం చేయాలి తప్ప నిరుత్సాహపడి మనలో ఉన్న పవర్ని తగ్గిపోయేటట్టు చేసుకోకూడదంట నేను. కాబట్టి ఇలాంటివి లేకుండా సాధ్యమైనంత వరకు మనము స్ట్రెస్కి లోనవ్వకుండా ఉండాలి అంటే కాస్త రోజు మెడిటేషన్ లాంటిది, ప్రాణాయామం లాంటివి ఎక్కువ హెల్ప్ చేస్తాయి. దీనితో పాటు స్ట్రెస్ని హ్యాండిల్ చేసే మంచి విషయాలు కొన్నన్నా వింటాం కానీ 10 నిమిషాలు మన మనసుని మనం అంతర్ముఖం చేసి మన మనసుతో మనం మాట్లాడుకోవటం కానీ, మన మైండ్ని మనం పాజిటివ్గా పుష్అప్ చేసుకోవడానికి, స్పీడప్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవన్నీ కొంచెం చేయగలిగితే స్ట్రెస్ నుంచి ఈజీగా పిల్లలు బయటపడగలుగుతారు. మరి ఈ ఆస్పిరెంట్స్ అందరూ కూడా గంటలు గంటలు ఒకే పొజిషన్ లో కూర్చుని చదవడం, లేదంటే మంచం మీద పడుకుని చదవడం లాంటివి చేస్తూ ఉంటారు. దీని వల్ల అప్పటికేమి నొప్పులు రాకపోయినా కూడా దీర్ఘకాలికంగా వీళ్ళకి వెన్నునొప్పి సమస్యలు ఎక్కువ వస్తాయి కదా డాక్టర్ గారు. అవునమ్మా. ఇట్లాంటి వాళ్ళకి కూర్చుని నొప్పులు వచ్చినప్పుడు వాళ్ళే ఆటోమేటిక్గా మధ్యలో గంట 2 గంటలకు లేచి ఈర్చుకుంటుంటారు, వెనక్కి వంచుతుంటారు. అంటే మీ బాడీ వెనక్కి వంచమని సలహా ఇస్తున్నారు. నేను కూడా అదే సలహా ఇస్తున్నా. వెనక్కి వంచే ఉష్ట్రాసన్, అర్ధచక్రాసన్, భుజంగాసన్ ఇలాంటి రోజుకు 2-3 సార్లు మధ్య మధ్యలో చేస్తుంటే చదువుకునేటప్పుడు వచ్చిన ఆ పూసల మధ్య, డిస్కుల మధ్యలో వచ్చిన ఒత్తిడి, నరాల పైన పడిన ప్రెషర్ కానీ కంప్రెషన్ కానీ ఇది వెంటనే ఈ బ్యాక్ బెండింగ్, ఈ 2-3 ఆసనాలకి రిలీవ్ అయిపోతుంది. ఆసనాలుగా కూర్చుని చేయమంటే చేయరు కానీ, ప్రత్యేకంగా క్లాస్కి వెళ్ళమంటే వెళ్ళలేరు కానీ, ఇలాంటి టెక్నిక్స్ మీరు అప్లై చేయటం వల్ల ఆ సమస్యలు రాకుండా తేలిగ్గా బయటపడవచ్చు. మరొక విషయం డాక్టర్ గారు, ఈ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా బయాలజికల్ క్లాక్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటూ ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా అందరూ కూడా మేము రాత్రులు చదివితే మాకు బాగా ఎక్కుతుందని రాత్రులు చదవడము, పగలంతా నిద్రపోవడం వల్ల సరైన విటమిన్ డి రాకపోవడము, అలాగే B12 లాంటి విటమిన్ లోపాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఏదో నేను చెప్పినట్టు 9-8 పడుకుని కాస్త ఎక్కువ గంటలు నిద్రపోవడం అంటే గెలే సాధించలేరు. అవును. అందుకని చదివే వయసులో చదవాలి, కానీ ఆరోగ్యం దెబ్బతినకుండా చదవాలి. అవును. ఎక్కువ కాన్సన్ట్రేషన్ అందరికీ కూడా నైట్ ఉంటుంది అనుకుంటారు, కానీ తెల్లవారుజామున ఎక్కువ ఉంటుంది. నేచర్ ఎక్కువ సపోర్ట్ చేసేది కానీ మనకి వాతావరణం కానీ
బ్రహ్మముహూర్తంలో దాని పవర్ ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళ అలవాటును బట్టి కొంతమందికి తెల్లవారుజామున లెగిస్తే ఆ మత్తు వచ్చి చదవలేరు, పడుకుందామంటే రాత్రికి నిద్ర రాదు. అందుకని వాళ్ళని ఎలా బాడీ సెట్ అయితే అట్లా ముందుకెళ్ళటమే, ఆ ఆశించిన ఎగ్జామ్ కానీ ర్యాంక్ కానీ వచ్చే వరకు అట్లా వెళ్ళటమే మంచిది. ఇక్కడ సాధ్యమైనంత వరకు నిద్ర వచ్చి మనసు మనం చదివే దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గినప్పుడు ప్రొలాంగ్ చేయటం అనేది రాంగ్, టైం వేస్ట్ అవుతుంది, అలా చదివింది రికార్డ్ అవదు, గుర్తుండదు. అందుకని అలాంటి సమయాల్లో చదువు మూసేసి బాగా పడుకోవటం మంచిది. ఇంకో గంట ముందు లేవండి కాస్త. అట్లా లేచినప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, నిద్ర మత్తుపోతుంది కాబట్టి కాస్త 2 గంటల్లో చదవాల్సింది 1 గంటలోనే చదివే అవకాశం, అప్పుడు అట్లా అవకాశం ఉంటుంది. ఓకే, అందుకని ఈ క్లాక్ అనేది డిస్టర్బ్ అవటం అనేది సహజమే చదువుకునేటప్పుడు. దీనికి ఇంకా ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఆరోగ్యపరమైన సమస్యలు రాకూడదంటే నైట్ టైం వీళ్ళందరూ కూడా చదువుతున్నామని నైట్ తింటారు. నైట్ తినటం వల్ల ఎక్కువ డిస్టర్బ్ అవుతారు, ఫిజికల్గా ఎక్కువ డ్యామేజ్ అయితే నైట్ తినడం. నైట్ డైజెషన్కి సంబంధించిన హార్మోన్స్ ఎంజైమ్స్ సరిగా ఉండవండి, రిలాక్సేషన్ హార్మోన్స్ ఉంటాయి. అందుకని ఇవన్నీ రివర్స్లో ఉన్నప్పుడు ఫుడ్ ఎక్కువ ఇవ్వకూడదు. అందుకని నైట్ తినకుండా మీరు నైట్ చదువుకోండి కావాలంటే అది మంచిదే, కానీ ఇది మాత్రం మంచిది కాదు. అందుకని ఈవినింగ్ 7-7:30 కల్లా తినేస్తే వీళ్ళకి మంచిది అనమాట. నైట్ మేలుకున్నప్పుడు కాస్త ఆకలిస్తే తేనె నిమ్మరసం నీళ్లు తాగితే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఆ తేనె బ్రెయిన్ సెల్స్కి ఆ గ్లూకోజ్ డైరెక్ట్గా వెళితే బ్రెయిన్ సెల్స్ చాలా యాక్టివ్ అవుతాయి. అందుకని అది చాలా చాలా మంచిది అనమాట. కానీ వీళ్ళు ఇంకోటి ఏదో తాగుతుంటారు, కానీ తేనె నిమ్మరసం నీళ్ళు బాగా పనికొస్తాయి బ్రెయిన్ కి. అయితే డాక్టర్ గారు, మరి మీరు చెప్పినట్టుగా నిద్ర అనేది ఎందుకు పోస్ట్ పోన్ చేస్తారు అని అంటే ఉదయం మెలకు రాదేమో అన్న భయంతో. ఆ మత్తు అనేది కొంతమంది ఎప్పటికీ జయించలేరు, కానీ మత్తుని జయించితేనే ఎగ్జామ్ అనేది పాస్ అవ్వగలం కదా. మరి అలా మత్తు రాకుండా ఉండాలంటే గనక ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? మత్తు తగ్గాలి అంటే మత్తును కలిగించే ఆహారాలని వదలాలి. మత్తును కలిగించే ఆహారాలన్నీ అతిగా ఉడికినవి, అతిగా నూనె వేసినవి, అతిగా ఉప్పేసినవి, అతిగా పులిసినవి, అతిగా నిలవ చేసినవి, ఇవన్నీ మత్తును కలిగిస్తాయి. అందుకని ఇవన్నీ రాజసిక ఆహారాలుగా చెప్పబడ్డాయి. మరి ఈ మత్తును వదిలించాలంటే ప్రకృతి సిద్ధమైన ఆహారాలు మత్తును వదిలిస్తాయి. అందుకనే ఋషులు వండినవి తినకుండా ప్రకృతి సిద్ధమైన వాటిని తినే ఎక్కువ గంటలు మెలకువతో ఉండి జీవితంలో అనేకం సాధించగలిగారు. ఋషులు మించిన మేధాశక్తి ఎవరికి ఊహ మీద లేదు లేదని చెప్పొచ్చు. వాళ్ళకున్న ఏకాగ్రత కూడా ఎవరికి లేదని చెప్పొచ్చు. కాబట్టి అలాంటి వారు న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తిన్నారు. మనం 4 ట్రిప్పులు ఉడికినవి తింటున్నాం, దీన్ని మానేసి రోజుల్లో 2 పూటలన్నా న్యాచురల్ ఫుడ్ తినండి అని నేను చెప్తుంటాను. అందుకని ఉదయం పూట కాస్త గ్రౌండ్ నట్స్, కొబ్బరి చదువుకునే పిల్లలకు కంపల్సరీగా ఇస్తే మంచిది. ప్రోటీన్ ఎక్కువ కావాలి హార్మోన్స్ కోసం, మజిల్ డెవలప్మెంట్కి. దీంతోపాటు కొన్ని 1-2 రకాల మొలకలు ఇలా పెట్టుకుని ఫ్రూట్స్ తినేస్తే బాగుంటుంది అనమాట. సాయంకాలం పూట పిల్లలకి ఎక్కువగా జింక్ ఉన్న ఫుడ్ ఎక్కువ కావాలి, మెమరీకి అది చాలా మంచిది అనమాట. జింక్ అది లోపిస్తే మెమరీ లాస్ ఉంటుంది. విటమిన్ ఈ ఎక్కువ ఉన్నాయి కావాలి, ω3 ఎక్కువ ఉన్నాయి కావాలి, ఈ 3 పోషకాలు ఎక్కువ కావాలి. ఈ 3 ఎక్కువ ఉన్నాయి అంటే 1 జింక్ ఎక్కువ ఉన్నాయి గుమ్మడి గింజల పప్పు, ఒమేగా ఎక్కువ ఉన్నాయి అంటే వాల్నట్స్ బ్రెయిన్కి చాలా మంచిది, అట్లాగే దీంతో పాటు విటమిన్ ఎక్కువ ఉందంటే పొద్దుతిరుగుడు పప్పు. ఈ 3 పప్పులు ప్రొద్దునే నానబెట్టి సాయంకాలం నానాక తీసుకుని ఇవి కావలసినన్ని ఇట్లా తినేసి ఖర్జూరాలతో తినేసి అరటి పళ్ళు సపోటాలు జామకాయలు ఇట్లాంటి తినేస్తే అసలు మత్తు భలే తగ్గుతుందండి, చాలా యాక్టివ్గా ఉంటారు, కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. అందుకని చాలా చాలా చదువుకునే పిల్లలకి ఎఫిషియన్సీ పెరగటానికి, కాన్సన్ట్రేషన్ పెరగటానికి, తక్కువ టైంలో ఎక్కువ గ్రాస్ప్ చేయటానికి, విన్నది బాగా రికార్డ్ అవ్వటానికి, చదివింది రికార్డ్ అవ్వటానికి ఫుడ్ చాలా ఇంపార్టెన్స్ అనమాట. అవును, ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు మన ఫాలోవర్స్ 100% రా ఫుడ్ తినేవాళ్ళు అంటుంటారు. బా ఎంత బాగుందండి, ఇదివరకు తెలియక 4 ట్రిప్పులు ఉడికినవి తిన్నాం, ఇప్పుడు 3-4 ట్రిప్పులు రా ఫుడ్ తింటుంటే అసలు ఎంత డిఫరెన్స్ అనండి. 2 ఏళ్లలో సాధించలేదు, ఇప్పుడు 6 మంత్స్ 7 మంత్స్లోనే మేము సాధించగలుగుతున్నామండి అని వాళ్ళ అనుభవంలో చెప్తుంటారు. అందుకని మధ్యాహ్న పూట ఉడికిన భోజనం చేయటం మంచిది. భోజనం తిన్నాక మత్తు వస్తుంది కాబట్టి ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యేటప్పుడు 1 గంట గనక ఒక కొనుకేయండి, అప్పుడు నైట్ కూడా త్వరగా నిద్ర రాదు. మధ్యాహ్న పూట నిద్రపోతే అక్కడి నుంచి లేచాక చదువుకోవటానికి బద్ధకం ఉండదు, మత్తు ఉండదు. అందుకని ఈ ప్రయత్నం ఆహారంలో చేయగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. సహజంగా ఆస్పిరెంట్స్ అందరూ కూడా సగానికి పైగా హాస్టల్స్లో ఉంటారు, కాబట్టి మీరు చెప్పిన ఆహార నియమాలు గుర్తుపెట్టుకుంటే గనక దానికి కాస్త శ్రద్ధ వహిస్తే సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది కదా. వాళ్ళు మధ్యాహ్న పూట వాళ్ళు పెట్టే భోజనం తినమనండి, ఉదయం సాయంకాలం మొలకల కొదలు పడినా కనీసం
వేరుశెనప్పులు కొబ్బరి మొక్కలు అవును కొంచెం ఇట్లాంటివి ఏమన్నా నానబెట్టుకుని శనగలు అట్లాంటివి తినేయచ్చు అమ్మా. సాయంకాల పూట ఇప్పుడు చెప్పి నట్స్ తినేసేసి ఖర్జూరాలు ఫ్రూట్స్ అరటి పళ్ళు పియర్ ఫ్రూట్ జాంకాయ యాపిల్ నిలువ ఉంటాయి కదా అలాంటివి పట్టుకెళ్తే 2-3 రోజులు 5-6 రోజులు కొనుక్కోకుండా సరిపోతాయి. అవును 2 పూటలు ఇట్లాంటివి తినేస్తే వాళ్ళు చక్కగా అనుకున్నది ఈజీగా చేయగలుగుతారు. మరి డాక్టర్ గారు ఆస్పిరెంట్స్ అందరూ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమి చేయాలో చెప్పారు కానీ ఏమి చేయకూడదో చెప్పలేదు కదా. అవును మరి ఎలాంటి అలవాట్లు మానుకుంటే గనక వీళ్ళందరికీ సక్సెస్ లభిస్తుంది అలాగే ఆరోగ్యవంతంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. టీ కాఫీలు మానేయాలి. నిద్రను జయించడానికైనా అవి వాడతారు కానీ అవి నరాల పనితీరుని డ్యామేజ్ చేస్తాయి, ఊపిని డల్ చేసేస్తాయి, అందుకని అస్సలు త్రాగొద్దు. ఓకే ఏదో ఒకటి అస్తమానం తింటుంటారు, ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలని కార్బోహైడ్రేట్ ఫుడ్ స్వీట్స్ ఎక్కువ తినేస్తారు కాబట్టి అది ఎక్కువ మంచిది కాదు. అట్లా మధ్య మధ్యలో అస్తమానం ఆడించడం వల్ల వీళ్ళకి గ్యాస్ ట్రబుల్, ఇండైజెషన్ సమస్యలు, హెడేక్స్ ఇట్లాంటివి ఎక్కువ వస్తాయండి. పొట్ట డిస్టర్బ్ అయిందంటే ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి. అందుకని ఇట్లా ఎక్కువ సార్లు తిన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, 2-3 రోజులే జ్వరమో ఇన్ఫెక్షన్ వచ్చి లూజ్ మోషన్సో వామిటింగ్స్ అయినాయి అనుకోండి, డిస్టర్బ్ అయితే చదువు ఎంత లాస్ అవుతుంది చూడండి. అందుకని టీలు తాకపోవటం, ఎప్పుడు పడితే అప్పుడు తినకపోవటం, ఎక్కువ స్వీట్లు ఏ పడితే మధ్యలో ఆడించకుండా ఉండటం, ఇలాంటివి జాగ్రత్త పడుతూ వీళ్ళు వంకర టింకరకి ఎక్కువ గంటలు కూర్చుంటారండి. ఆ తప్పు చేయొద్దండి. కూర్చోవడానికి ఒక కంఫర్టబుల్ పొజిషన్, టేబుల్, ఆ చైర్, లేకపోతే ఇవన్నీ కంఫర్ట్గా పెట్టుకోవాలి. బుక్ కానీ కంప్యూటర్ కానీ క్యాలిక్యులేటెడ్ హైట్స్ ఉంటాయి కదా, అలా పెట్టుకున్నప్పుడు మనకు స్ట్రెయిన్ ఉండదు. నడుముకి ఇబ్బంది లేక మీదుగా కుషన్ లాంటి ఆనుకోవడానికి పెట్టుకుని స్ట్రెయిట్గా ఉండేటట్టు పెట్టుకుంటే వెన్నుపాము లైన్గా ఉన్నప్పుడు చక్కగా నర్వ్ సిగ్నల్స్ అన్ని ఈజీగా పాస్ అవుతుంటాయి, ఎలక్ట్రిక్ సిగ్నల్స్. అందుకని యాక్టివ్గా ఉంటుంది, ప్రాణవాయు సంచారం బాగుంటుంది. వంగిట్లా కూర్చోవటం, వంకర టెంకర్గా కూర్చున్నప్పుడు లంగ్స్ మీద ప్రెషర్ పడుతుంది, లంగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ప్రాణవాయు తగ్గిందంటే బ్రెయిన్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, ఆవలింతలు ఎక్కువ వస్తాయి. ఈ మూమెంట్స్ అనేది ఎట్లా పెడితే అట్లా పెట్టడం తప్పు కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకోండి. చివరిగా ఇంకోటమ్మా, వీళ్ళందరూ స్ట్రెస్ని తట్టుకోవటానికి ఈవినింగ్ టైం బయటకు వెళ్ళి ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, రోడ్డు పక్క ఉంటే తోపుడు బళ్ళ మీద ఆహారాలు ఎక్కువ తినేస్తారు. మరి ఈ అనుకున్నది సాధించే వరకు మీకు ఆరోగ్యం సహకరించాలి. అందుకని రోడ్డు మీద తోపుడు బళ్ళ మీద ఆహారాలు తింటే 2nd grade 3rd grade ఆయిల్స్ ఎక్కువ వాడతారు. దీనివల్ల సహజంగా ఇన్ఫెక్షన్స్ గురయ్యామంటే 5-6 రోజులు 4 రోజులు పోయిందంటే చాలా లాస్ అవుతాం. అందుకని అలాంటి ఆహారాలకు దూరం అవటం చాలా మంచిది. ఎప్పుడన్నా ఒకేషన్కి తప్పదు కానీ రెగ్యులర్ ఒక హ్యాబిట్ లాగా వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ అందరు కలిసి, ఇది మాత్రం చేయకుండా ఉంటే మంచిది. వీళ్ళకి బాగా ఆలోచన శక్తిని పెంచడానికి, చదవటానికి ఇంట్రెస్ట్ని కలిగించడానికి, మెమరీని బాగా బూస్ట్ చేయడానికి సరస్వతి ఆకు ఎక్కువ ఉపయోగపడుతుంది. ఆ సరస్వతి ఆకు పౌడర్ కానీ ఏదైనా తీసుకుని నీళ్ళల్లో వేసి మరిగించి ఆ డికాక్షన్ తాగటం, సరస్వతి ఆకు చూర్ణం కానీ ఏదైనా తీసుకోవటం కానీ, లేహ్యం అంటారు అలా, కానీ దాని గ్రాన్యూల్స్ రూపంలో మార్కెట్లో వస్తున్నాయి అట్లాంటివి కానీ మనం తీసుకుంటే ఇది బాగా ఉపయోగం కలిగిస్తుందని చెప్పొచ్చు. అందుకని అలాంటివి మానేసి ఇలాంటి వాటిని యాడ్ చేసుకుంటే ఈవినింగ్ టైం ఎప్పుడన్నా మంచిది అన్నమాట. విన్నారు కదండి, మరి ఏ పరీక్షకు ప్రిపేర్ అయ్యే వాళ్ళన్నా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి, ఈ పరీక్ష అన్నది ఒకరోజుతో అయిపోయేది కాదు, ఒక రన్నింగ్ రేస్ లాంటిది కాదు, ఒక మ్యారథాన్ లాగా సుదీర్ఘ ప్రయాణం సాగించాలి. కాబట్టి డాక్టర్గా చెప్పినట్టు ఆహార నియమాలు, జీవనశైలి విధానాల్లో మార్పులు చేసుకుంటే గనక సక్సెస్ మీ సొంతమవుతుంది, అలాగే మీరందరూ ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది.